దక్కింది. 1994, 2004, 2009, 2019లో ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 2015 నుంచి 19 వరకు కూడా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేశారు. తాజాగా ఇప్పుడు మూడవసారి తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడంతో ఆయనకి మొదటిసారిగా మంత్రి పదవిలో మంత్రి వర్గంలో స్థానం దక్కింది. అయితే ఆయన మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా కూడా పేరుంది. సబ్జెక్టు పరంగా ఎలాంటి విషయాలనైనా సరే అలర్గలంగా మాట్లాడే వ్యక్తిగా కూడా ఆయనకు బాగా పేరుంది. అసెంబ్లీలో కూడా కేశవ్ అనేక విషయాల్లో ప్రతిపక్షాలని ఇరకాటంలో పెడతారని చెప్పేసి కూడా ఉంది. వాళ్ళ అవినీతి అంశాలకు సంబంధించి వెలికి తీయటంలో ప్రధానంగా ఆయనకు మంచి పట్టు ఉంది. విద్యుత్ కొనుగోళ్లు, లేపాక్షి నాలెడ్జ్, హబ్బు భూముల విషయంలో కూడా వైకాపా ప్రభుత్వం అవినీతి ఆధారాలతో సహా ఆయన అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక పెనుగొండ ఎమ్మెల్యే సబితా విషయానికి వస్తే, ఆమె తండ్రి రామచంద్ర రెడ్డి అప్పట్లో ఎంపీగాను ఆయన మంత్రిగాను పనిచేశారు. ఆయన వారసురాలుగా సబిత రాజకీయంలోకి వచ్చారు. తండ్రి పేరుతో ఆమె ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి నియోజకవర్గంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 2017-19 వరకు కూడా రాష్ట్ర కురువ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా కూడా ఆమె కొనసాగారు. పెనుగొండ పట్టణంలో కొన్నేళ్లుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఇది ఆమె దాదాపుగా దీని వల్ల కూడా ఆమె బాగా హైలైట్ అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి అన్న క్యాంటీన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా వాటిని అన్నింటినీ కూడా బంద్ చేసినప్పటికీ ఆమె సొంతం ఖర్చులతో ఆమె ట్రస్ట్ ద్వారా 5 రూపాయలకే పేద ప్రజలకు మరి 2 పూటల భోజనం అందించి కూడా నియోజకవర్గంలో మంచి గుర్తింపు పొందారని చెప్పొచ్చు. 4 ఏళ్ల నుంచి కూడా మైనార్టీలకి రంజాన్ తోఫా లాంటివి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి రంజాన్ పండుగ రోజు కూడా తోఫాను పంచుతూ కూడా ఆ రకంగా కూడా ముస్లింలకి ఆమె చాలా దగ్గరయ్యారు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మొదటిసారిగానే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వైఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఉషే చరణ్ శ్రీ పైన ఆమె 33,000 మెజారిటీతో ఆమె విజయం సాధించారు. దాంతో ఆమెకు బీసీ కోటా కింద, మహిళా కోటా కింద మంత్రి పదవి దక్కింది. మరి ఇక్కడ ధర్మవరం నుంచి కూడా అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొని విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి సత్యకుమారు విద్యార్థి దశ నుంచి కూడా ఆయనకు రాజకీయాల మీద మంచి ఆసక్తి ఉన్న వ్యక్తి. మదనపల్లిలో డిప్లొమా చేసుకున్న సమయంలో కూడా ఏబీవీపీ తరపున కాలేజీలో ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన ఎన్నికైన చరిత్ర ఆయనకుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద కూడా చాలా కాలం పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన సేవలకు కూడా గుర్తించి బీజేపీ 2018లో ఆయన్ని పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా నియమించినటువంటి విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతం అండమాన్ నికోబార్ ఇన్ఛార్జిగా, ఉత్తరప్రదేశ్ సహాయ ఇన్ఛార్జిగా కూడా ఆయన ప్రస్తుతము బీజేపీ పార్టీ తరఫున బాధ్యతలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద కూడా ఆయన అనేక సమావేశాలు నిర్వహించి అక్కడ కూడా రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ ఆయనకు దక్కింది బీజేపీ తరఫున. దీంతో అధిష్టానం ఆయన్ను బరిలోకి నింపి కొద్ది రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సమయంలో, అంటే ఎన్నికలకు ముందు కొద్ది రోజులకే ఆయన ధర్మవరంలోకి రావడము, ఆయన కేతిరెడ్డి మీద, అంటే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద ఆయన ఘాటైన విమర్శలు చేస్తూ ఆ బలమైన వ్యక్తిని, స్థానికంగా పట్టున్న నేతను ఆయన ఎదుర్కొన్నారు. దాదాపుగా ఈయన ఫస్ట్ కౌంటింగ్ స్టార్ట్ నుంచి కూడా ఆయనకు 11,000 ఓట్ల మెజారిటీ వైసీపీ అభ్యర్థికి వచ్చినప్పటికీ కూడా ధర్మవరం టౌన్ లేక్ వచ్చేపాటికి ఆయన ఆ మెజారిటీని తిరగరాస్తూ మళ్ళీ 3,700 ఓట్ల మెజారిటీతో ఆయన చివరకు విజయం సాధించారు. మరి సత్యకుమార్ యాదవ్ బీసీ కోటా కింద మంత్రి పదవి వరించిందని చెప్పి చెప్పొచ్చు. బీజేపీ కేంద్ర పెద్దలతో కూడా సత్యకుమార్ కు మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయనకు పార్టీలో మంచి పట్టుంది. ఈ కారణంగానే పార్టీ పెద్దల సహకారంతో ఆయనకు సత్యకుమారు వైపు ఈ మంత్రి పదవి దక్కింది అని చెప్పేసి చెప్పవచ్చు సుంత. రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ. మొత్తమే చూసుకున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం ఖరారైపోయింది. 24 మంది మంత్రులతో ఏపీ క్యాబినెట్
ఉండనుందనే చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆది